చాలా కాలం తర్వాత మన్యంలో మావోయిస్టుల అలజడి సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అడవుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా కూమిగ్ నిర్వహిస్తున్నారు. వరుస లేఖలతో మావోయిస్టులు ఉనికి చాటే ప్రయత్నం చేస్తున్నారు. పట్టు సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అటవీ ప్రాంతంలో, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మంగి అడవుల్లోనూ ఇరు వర్గాల మధ్య కాల్పులు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకోవడం కలకలం రేపాయి. అప్పటి నుంచి ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్ జరుగుతోంది. తప్పించుకున్న మావోయిస్టు రాష్ట కమిటీ సభ్యుడు భాస్కర్, అతని సహచరుల కోసం మూడు జిల్లాల పరిధిలోనూ పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ఇక మావోయిస్టులు ఎంతమాత్రం వెనక్కి తగ్గట్లేదన్నది వారు రాసిన లేఖల ద్వారా వెల్లడవుతోంది. కేడర్ను ఉత్తేజపరుస్తూ సమకాలీన అంశాలపై మీడియాకు వరుస లేఖలను విడుదల చేయడం చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో డీజీపీ పర్యటన అనంతరం రెండు రోజులకే అసలు అభివృద్ది నిరోధకులు ఎవరని ప్రశ్నిస్తూ మరో లేఖ విడుదల చేశారు. పాలకులు మారినా అణచివేత చర్యలు ఆగడం లేదని ప్రస్తావించారు. తాజా పరిణామాలు, తుఫాను ముందర ప్రశాంతత వాతావరణం తలపిస్తున్నా ఏదో జరుగుతుందన్న ఉత్కంఠ మాత్రం వేడట్లేదు.